హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిలనైస్ ప్రొడక్షన్స్. ఈరోజు మనం మసూదా సినిమా రివ్యూ గురించి తెలుసుకుందాం. స్వధర్మ బ్యానర్ మీద తెలుగు వారికి మంచి అభిప్రాయం ఉంది. మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాసాత్రేయ వంటి సినిమాలు నిర్మించిన నిర్మాత రాహుల్ యాదవ్ నక్కాకు మంచి ఇమేజ్ ఏర్పడింది. అదే కోవలో మరోసారి హిట్ కొట్టేందుకు మసూదా అంటూ ప్రేక్షకుల ముందుకు నేడు వచ్చారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది, మసూదా కథ ఏంటి, ఆడియన్స్కు ఈ చిత్రం ఏ మేరకు మెప్పిస్తుందో చూద్దాం. ఇక ఈ సినిమా ప్లాట్ విషయానికి వస్తే, నీలం తన భర్త అబ్దుల్కి దూరంగా ఉంటూ తన కూతురు నజియాను పెంచుకుంటూ ఉంటుంది. నీలం పక్కింట్లోనే ఉండే గోపి కాస్త భయస్థుడు. గోపి తన సహోద్యోగి మినీని ప్రేమిస్తుంటాడు. నీలంకు గోపి చేదోడు వాదోడుగా ఉంటాడు. అలాంటి సమయంలో నజియా వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. అప్పుడు ఆ కుటుంబానికి తోడుగా ఉంటాడు గోపి. దెయ్యం పట్టి ఉంటుందన్న అనుమానంతో ఆమెను కాపాడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో గోపికి ఎదురైన ఘటనలు ఏంటి, మినీతో ప్రేమ వ్యవహారం ఏమవుతుంది, నీలం తన కూతురుని రక్షించుకుంటుందా, నజియాకు దెయ్యం ఎందుకు పట్టింది, అసలు మసూదా ఎవరు, మసూదా నేపథ్యం ఏంటి, చివరకు గోపి ఏం చేశాడు, ఈ కథలో పీర్బాబా అల్లావుద్దీన్ పాత్రలు ఏమిటి అన్నది తెరపైన చూడాల్సిందే. ఇక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, మసూదా కథలో గోపి పాత్ర చాలా ఇంపార్టెంట్. ఆ పాత్రకు తగ్గట్టుగా తిరువీర్ చక్కగా నటించాడు. ఇది వరకు తిరువీర్ అంటే విలనిజం గుర్తుకు వచ్చేది, కానీ ఇందులో మాత్రం పూర్తి భిన్నంగా కనిపించాడు. భయస్థుడు మొహమాటస్థుడిగా నటించాడు. ఇక సంగీత అయితే తన సీనియారిటీని చూపించింది, ఎమోషనల్ సీన్స్ లో కన్నీరు పెట్టించేసింది. కావ్య కళ్యాణ్ రామ్ పాత్రకు అంతగా ఇంపార్టెన్స్ లేనట్టుగా అనిపిస్తుంది, కానీ కనిపించినంతసేపు అందంగా కనిపిస్తుంది. ఇక నజియా పాత్రలో నటించిన బాంధవి మాత్రం నిజంగానే భయపెట్టేసింది. ఈ సినిమా అంతా కూడా ఆమె చుట్టూనే నడిచింది. మసూదా పాత్ర హైలైట్ అయినా ఆ క్యారెక్టర్లో ఎవరు నటించారన్నది సరిగ్గా చూపించలేదు. సీక్వెల్ కోసం దాచినట్టుగా అనిపిస్తుంది. మిగిలిన పాత్రల్లో సత్యం రాజేష్, శుభలేఖ సుధాకర్, సత్యప్రకాష్ వంటి వారు చక్కగా నటించారు. ఇక టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయానికి వస్తే, డెబ్యూ డైరెక్టర్ అయినా కూడా సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. నిర్మాత సైతం సినిమాకు ఎంత కావాలో అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టినట్టుగా అనిపిస్తుంది. ప్రశాంత్ విహారీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హర్రర్ మూడ్కి బాగా సెట్ అయ్యింది. నగేష్ బనేలి సినిమాటోగ్రఫీ థ్రిల్ ఫ్యాక్టర్ని బాగా ఎలివేట్ చేసింది. ఇక ఈ సినిమాలో పాజిటివ్స్ ఏంటంటే హర్రర్ ఎలిమెంట్స్, పర్ఫార్మెన్సెస్. ఇక నెగిటివ్ ఎలిమెంట్స్ ఏంటంటే రొటీన్ స్టోరీ, సమ్ డ్రాగ్ సీన్స్ సెకండ్ హాఫ్. ఇక ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, మసూదా కథలో ఎన్నో లేయర్స్ ఉంటాయి. ఒక చిన్న పాయింట్ పరంగా చూస్తే ఇది చాలా పాత కథే అనిపిస్తుంది, కానీ దాన్ని రాసుకున్న నేపథ్యం, తీసిన తీరు మాత్రం చాలా కొత్తగా అనిపిస్తుంది. అక్కడే డైరెక్టర్ సాయి కిరణ్ పనితనం కనిపిస్తుంది. మిగతా డిపార్ట్మెంట్ల మీద తనకున్న గ్రిప్ కనిపిస్తుంది. కెమెరా, మ్యూజిక్ ఈ రెండింటిని సాయి కిరణ్ బాగా వాడుకున్నాడు. అసలు హర్రర్ సినిమాలకు విజువల్ సౌండ్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది మరోసారి మసూదా నిరూపించింది. మసూదా కథ ప్రారంభంలో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, అయితే ప్రజెంట్లోకి వచ్చాక కథ సాదాసీదాగా అనిపిస్తుంది. ఇదే ఇంటర్వెల్ సమయానికి అందరిలోనూ మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. మసూదా గురించి ఇంట్రడక్షన్ మాత్రం సెకండ్ హాఫ్లోనే ఉంటుంది. ఒక్కసారి మసూదా కథ ఏంటి అన్నది రివీల్ అయ్యాక ప్రేక్షకుడికి కాస్త రిలాక్స్ అయిన ఫీలింగ్ వస్తుంది. క్లైమాక్స్ కాస్త సాగదీసినట్టుగా అనిపించినా కూడా జనాలను మాత్రం భయపెట్టేశారు. ఫైనల్గా మసూదా సినిమా అక్కడక్కడ కాస్త స్లోగా అనిపించినా కూడా భయపెట్టడంతో మాత్రం సక్సెస్ అయ్యింది. కెమెరా, సౌండింగ్లో మాత్రం మసూదా అందరినీ సీటు అంచున కూర్చోబెట్టేస్తుందని చెప్పుకోవాలి. ఇలాంటి కంటెంట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.